కృష్ణా జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య నేతలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడకు గోవా సంస్కృతిని తీసుకొచ్చిన బూతుల మంత్రి కొడాలి నాని అని ఉమా అన్నారు. క్యాసినో మీద తెలుగుదేశం పార్టీ తరపున నిజ నిర్ధారణ కమిటీ గుడివాడకు వెళ్లింది. దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు తెరవడం లేదు? ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు స్పందించడం లేదు? విచ్చలవిడిగా 500 కోట్ల రూపాయల జోదం జరిగితే ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. బూతుల మంత్రి పేకాడితే ఏం పీకుతారు, ఉరేస్తారా అంటున్నారు. మరి అలాంటి వాళ్లను ఏమి చేయాలి? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎంతో మంది మహానుభావులు గుడివాడ నుంచి వస్తే ఈరోజు గుడివాడను ఒక గోవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బూతుల మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. పార్టీ చేసిన ఆర్థిక సాయంతో గెలిచి ఈరోజు శాసనసభ్యుడిగా మంత్రిగా నువ్వు మాట్లాడే మాటలకి ఓటని ఆయుధంతో గుడివాడ ప్రజలు బట్టలోడదీసి నోటి మీద నిలబెట్టే రోజులు ఉన్నాయి. ఇవాళ డబ్బు మదంతో అహంకారంతో పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని విచ్చారవిడిగా నువ్వు చేసిన దాడి గోండా మా కారుబాలు కొట్టించావు. ఓలరామయ్య గారిని, చంద్రబాబు గారిని, మా నాయకులందరినీ అసభ్యంగా నీ నోటికి వచ్చిన బూతులతో ఇష్టారాజ్యంగా మాట్లాడారు. వాడిని కడిగేసుకుంటే పోయేది కాదు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ డబ్బు మదాన్ని, మీ అధికార మదాన్ని, మీ అహంకారాన్ని, విచ్చలవిడిగా 100 కోట్ల అవినీతిని, వీటన్నిటి పర్యవసానం మూల్యం మీ ప్రభుత్వం మీరు చెల్లించుకుంటారు. కేంద్ర ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చిన డబ్బులు కూడా 1200 కోట్లు, మొన్న 700 కోట్లు వస్తే 8% కమిషన్ డైరెక్ట్ కళ్యాణ మండపంలోనే 800 × 7% 56 కోట్లు నిలబెట్టి వసూలు చేశావు. అదే డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుంభకోణంలో ఆ దొరికిన 70-80 కోట్లలో ఈ మిల్లర్ల దగ్గర నువ్వు కొట్టేసిన 56 కోట్లు కూడా దాంట్లోనే ఉన్నాయి.